దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం జరుగుతూ ఉంది. గుంటూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుద్ది. ఈ జైల్ భరో కార్యక్రమంలో 100 మంది రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి సంక్షోభంలో ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేస్తాం, రైతాంగానికి పంటలకి గిట్టుబాటు ధరలు ఇస్తాం, ఆ గిట్టుబాటు ధరలు కూడా ఉత్పత్తి ఖర్చుల మీద అదనంగా 50% వేసి ఉత్పత్తి ధరని మీద 50% వేసి మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పటికి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో సుమారుగా 200,000 మంది దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మద్దతు ధర నిర్ణయించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పిన ఫలితంగా ఇది జరిగింది. కాబట్టి రైతాంగ సమస్యల పరిష్కారం కావాలంటే మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించాలి. అదేవిధంగా కౌలు రైతులకి, పేద రైతులకి ప్రభుత్వం ఖచ్చితంగా రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జరిగేటువంటి జైల్ భరో కార్యక్రమంలో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఏఐకేఎస్ పిలుపు మేరకు 42 ఆగస్టు 9 కిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రేపు 9 ఆగస్టు నాడు భారతదేశ వ్యాప్తంగా రైతాంగం దగ్గర నుంచి 1,00,000 సంతకాలు సేకరించి 10 లక్షల మంది రైతాంగం జైల్ భరో పిలుపునికి ఏఐకేఎస్ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఏదైతే ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చినటువంటి 2 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,500 మంది రైతులు గారి కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఆత్మహత్యకు నివారణ అనేది ఏంటంటే రాష్ట్రం కానీ కేంద్రం కానీ సూచించే పరిస్థితి కనిపించడం లేదు. ఆ క్రమంలోనే ఏఐకేఎస్ ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాల పేరు మీద ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రుణమాఫీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టరూపం తీసుకురావాలి. అదేవిధంగా కనీసం రైతు మద్దతు ధరల్ని ప్రకటించి దానికి కూడా పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలని చెప్పేసి నినాదాలతో రేపు 9 ఆగస్టు మొత్తం కూడా చెరువు కలెక్టరేట్ పిలుపు మేరకు జైలు భరో కార్యక్రమాన్ని ఏఐకేఎస్ పిలుపునిచ్చింది. దాని భాగంగా ఈ రాష్ట్ర రైతు సంఘం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో చేయించేది కలిపి రైతాంగం బిల్లు కలపడానికి గ్రూప్ సమావేశాలు, అదేవిధంగా సంతకాల సేకరణ 9 ఆగస్టు చెరువు కలెక్టరేట్ పిలుపునిస్తుంది. దాంట్లో రైతాంగాన్ని భాగస్వామ్యం ఉంచాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.